బ్రహ్మదేవుడికి భవిష్యత్తులో ప్రమాద సూచనలు గోచరించినట్లే అగత్య మహామునికి కూడా రానున్న ప్రమాద సూచనలు గోచరించాయి తండ్రి గారు. కనుక ఎప్పుడైనా మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కుమారా, కానీ భవిష్యత్తు సూచన. అందరికి నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. నేను అందరికీ అవకాశాలు కల్పిస్తాను, వారు సన్మార్గంలో పయనించాలి. అలా కాకుండా దుర్వినియోగం చేసుకుంటూ నిరంతరం పాపాలే చేస్తున్న వారు ప్రాణాలకు వారే ముప్పు కొని తెచ్చుకుంటారు. అయినా వారు అవకాశాల్ని దుర్వినియోగం చేసుకున్నా సరే, నేను జగత్పితను గనుక వారికి సన్మార్గంలోకి వచ్చే అవకాశాన్ని ఇవ్వక తప్పదు. తన పుట్టుక వినాశనకరమే కాని అతడు తన స్వధర్మాన్ని పాటించి కాలాన్ని ఎదిరించి సత్యధర్మ మార్గానికి మళ్ళవచ్చు. మనం నిరీక్షించక తప్పదు, ఎందుకంటే ఎవరినైనా పాపాలు చేస్తారనే అనుమానంతో ఈరోజే దండించడం అనేది తగదు. అందువల్ల నేను ఎవరిని అకారణంగా అంతము చేయడం జరగదు. ఎప్పటికీ ఎవరికీ ఎలాంటి అన్యాయము జరగనివ్వను. జలంధరుడికి న్యాయం పొందే హక్కు ఉంది. తండ్రి గారు నిర్ణయం తీసుకున్నారు, మనం ఎదురు చూడటం తప్ప ఇంకేమీ చేయలేము. మా స్వామి ధర్మబద్ధమైన నిర్ణయం కారణంగా ఏదైనా ధర్మ సంకటం ఉత్పన్నమైతే ఎలా? ప్రథమ పూజ శ్రీ గణేష తమకు నా కృతజ్ఞతలు. తమరు దక్షిణ ప్రాంతపు కరువును నివారించారు. అగస్త్య మహాముని కమండలం నుండి కావేరీ మాతకు విముక్తి ప్రసాదించి దక్షిణ దేశానికే కాకుండా మాకు కూడా ఎంతో ఉపకారం చేశారు. అందుకు మేము రుణపడి ఉంటాం. ఇందులో ఉపకారం ఏముంది దేవేంద్ర? అది నా కర్తవ్యం కదా. నాకు సంతోషం కలిగించింది ఏమిటంటే అగస్త్య మహాముని తన మోహపాశాన్ నుండి బయటపడి లోక కళ్యాణానికి సహకరించారు. శ్రీ గణేష, నా కర్తవ్యం నన్ను స్వర్గలోకానికి పిలుస్తోంది. నాకు ఇక్కడి నుండి బయలుదేరడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రణామాలు. సోదరి పార్వతి, ఇక నాకు కూడా అనుజ్ఞనివ్వండి. పుత్ర గణేష, రాబోయే ప్రమాదాలను ముందుగానే గ్రహించి వాటి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరించడం మా కర్తవ్యం పుత్ర. ఆ కార్యాన్ని నేను నిర్వర్తించడం జరిగింది. కానీ మహాదేవుడు ఏం చెప్పారంటే మనం నిరీక్షించడమే మంచిదని చెప్పారు. అదే మనం చేయవలసి ఉంది. ఎవరికి తెలుసు, జలంధరుడు దుర్మార్గాన్ని వదిలి సన్మార్గంలోకి వస్తాడేమో. అవును పెద్ద మామగారు, నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఒకవేళ తాను సన్మార్గంలోకి రాకపోతే దాని గురించి తండ్రి గారితో మాట్లాడడం మంచిది. ప్రణామాలు మామగారు. తండ్రి గారు చెప్పింది నిజమే. భవిష్యత్తులో ఎవరెలా ప్రవర్తించగలరు ఎవరు చెప్పగలరు, అయినా దుర్మార్గుల ప్రవర్తన పట్ల జాగ్రత్త వహించడం కూడా మన కర్తవ్యమే. అందులో అజాగ్రత్తగా ఉంటే అది మనకే హాని చేయగలదు. స్వామి మహాబల, అసుర గురువు శుక్రాచార్యుడు ఈ పర్వతం మీదే ఉంటారు. కానీ ఆ నిటారు పర్వతాన్ని ఎక్కి దాని శిఖరం దాకా ఎలా చేరడం? నీకు తోడుగా ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడున్నాడు, అయినా అనుమానించడం ఏమిటి బృంద? కష్టాల్ని సులభంగా అధిగమించడమేలాగో నాకు తెలుసు. చూడు బృందా, అనుమానం వద్దు. ఇక నా భుజాలపై అధిరోహించు.
సర్వశ్రేష్ఠ జలంధరుడు తీసుకు వెళతాడు నిన్ను ఈ పర్వత శిఖరం పైకి. ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు కోరుకుంటే ఎంత ఎత్తు శిఖరం మీద కూర్చున్నా సరే ఆ పర్వతాలే నా ముందు తల వంచక తప్పదు. లోతైన సముద్రంలో నుండి వచ్చాను నేను, ఇప్పుడు ఎత్తైన పర్వతాల వంతు. పర్వతమే కాదు, ఎవ్వరూ పడేయలేరు ఈ సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి. ఈ తుచ్చ పర్వతానికెంత ధైర్యం, పైకి రాకుండా అడ్డుకోవాలని చూస్తుందా? నన్ను మరింత గట్టిగా పట్టుకో బృందా. నా ప్రియమైన మహాబల, నన్ను మోసుకుంటూ తమరి కష్టాన్ని ఎందుకు పెంచుకుంటున్నారు? నేను మిమ్మల్ని అనుసరిస్తూ తమరి వెనకే వచ్చేస్తాను. లేదు బృందా, నీవు నా ధర్మపత్నివి. నీవే కదా అసుర గురువు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి వారి మార్గదర్శనము తీసుకోమ్మని సూచన చేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. నీ భర్తగా నేనిప్పుడు నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. ఈ పర్వత శిఖరాగ్రానికి నేనే తీసుకువెళతాను నిన్ను. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. ఏం చెయ్యాలనుకుంటే అది నేను చేసి చూపిస్తాను. ప్రణామాలు తండ్రి గారు. తమకు నా ముందస్తు క్షమాపణలు. నేను తమరితో వాదించేంత దుస్సాహసానికి ఎంతమాత్రం పాల్పడబోను. తమరు చెప్పినట్లు అందరికీ సమాన అవకాశాలు లభించాలి, అది నాకు అర్థమైంది తండ్రి గారు. అలాగే మీరు చెప్పినట్టు జలంధరుడు ఇంతవరకు ఎవరికీ ఏ హాని కలిగించలేదు. ఎప్పుడైతే తమరి క్రోధాగ్ని సముద్రంలో పడినప్పటి నుండి బ్రహ్మదేవుడికి భవిష్యత్తులో ప్రమాద సూచనలు గోచరించినట్లే అగత్య మహామునికి కూడా రానున్న ప్రమాద సూచనలు గోచరించాయి తండ్రి గారు. కనుక ఎప్పుడైనా మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కుమారా, కానీ భవిష్యత్తు సూచనలపై ఆధారపడి ఎవరినైనా దండించడం మంచిది మాత్రం కాదు. తండ్రి గారు, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దండన లభించేది నేరస్తులకు మాత్రమే. అలాగని జలంధరుడి అసలు ప్రవృత్తి మనకు తెలియంది కాదు. దాన్ని బట్టి అతడు అధర్మం వైపే సాగుతాడనేది స్పష్టం కదా. ఆ అసుర ప్రవృత్తితో తనే అపరాధం చేసినా తక్షణమే శిక్ష విధించాలి. ఇప్పుడు మాత్రం నిరీక్షించడమే మంచిది పుత్ర. గణపతి, ఎప్పుడైతే ఆపద తలెత్తుతుందో అప్పుడు దాన్ని నాశనం చేసే ఉపాయం కూడా లభిస్తుంది పుత్ర. తండ్రి గారు, కాలానికి గల అపారమైన శక్తి ముందు మహోన్నతులైన తాపస్సులు మహర్షులు కూడా తల వంచుకోక తప్పదు. కానీ జలంధరుడు రాక్షసుడు. మీరేమో ఆపద ఎదురైనప్పుడు తగిన ఉపాయం లభిస్తుంది అంటున్నారు, కానీ తండ్రి గారు, నాకు స్పష్టంగా గోచరిస్తుంది ఆపద మన ముందుకి రాబోతుంది. ఓం నమః శివాయ. 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 బృందా, ఎక్కడున్నారు మీ అసుర గురువు శుక్రాచార్యులు? ఓం నమః శివాయ. మహాబల, అసుర గురువు శుక్రాచార్యుడు. ఓం నమః శివాయ. అసుర గురువు అక్కడ ధ్యానంలో ఉన్నారు. ఓం నమః శివాయ. ఈయన ధ్యానం పేరు చెప్పి సమయాన్ని వృధా చేస్తున్నారు.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అసురగురు శుక్రాచార్య, అసురగురు శుక్రాచార్య. మహాదేవ, ప్రభు తమరిక్కడ. మా ఆరాధ్య దైవం, మీరు ఇక్కడ. నేను ధన్యుడనయ్యాను ప్రభు, ధన్యుడనయ్యాను. ఎంత దుర్మార్గం ఈ వంచన. మహాదేవుడి రూపాన్ని ధరించి వచ్చి అందులో ఈ శుక్రాచార్యుడిని వచించడమా? మహాదేవుడికి ప్రతిబింబంలా ఉన్నాడు ఇతడు. తను ఎవరైతేనే నాతోనే పరాజకాలాడతాడా ఈ పొగరు పోతు? ఓహో, మీరేనా అసుర గురువు శుక్రాచార్యుడు? మిమ్మల్ని ఎంత పొగిడినా నా భార్యకు గొంతసలు నొప్పే అనిపించదు. ప్రణామాలు గురుదేవా. నా పేరు బృంద. ఈయన మా ప్రియమైన మహాబలుడు, సర్వశ్రేష్ఠ జలంధరుడు. మేము తమరి మార్గదర్శకత్వం కోసమే ఇంత దూరం వచ్చాము. మనకి మార్గదర్శనం కావలసిందే, కానీ అంతకంటే ముందు మనకో విషయం చెప్పాలి. ఈ అసురు గురువు నన్ను చూడగానే మహాదేవుడని ఎందుకు పలకరించారు? సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడగానే రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టామనైతే చెప్పట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ. శంభో శంకర.